పూత పిందె దశలో మామిడి సాగులో నీటి యాజమాన్యం చాలా కీలకం. దీనికి డ్రిప్ ద్వారా అయితే నీటికి చాలా అనుకూలంగా ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో అయితే నీరు వృధా కాదు. పారే నీళ్ళ కంటే ఈ డ్రిప్ ద్వారా అయితే 3 నుంచి 4 రెట్లు అధికంగా నీళ్లు పారించుకోవచ్చు. అది ఒక ఎకరాకి అయితే ఇది మూడు నాలుగు ఎకరాలకు వస్తుంది డ్రిప్. ఎందుకంటే ఈ డ్రిప్ ద్వారా నీళ్లు పెట్టడం వల్ల చెట్లు కూడా ఏపుగా పెరుగుతాయి, ఎక్కువ పూత కాత రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మామిడి మొక్కలకు తప్పకుండా మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే చెట్ల పాదుల్లో ఎండుగడ్డి, వరి పొట్టు కానీ లేకుంటే వేరుశనగ పొట్టు కానీ లేకుంటే ఈ విధంగా ఆకులు కానీ ఏదైనా సరే ఓ ఎండిన ఆకులన్నీ కూడా దీన్ని మల్చింగ్ చేయొచ్చు. చేయడం వల్ల భూమిలో తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. ఆ విధంగా సూక్ష్మక్రిములు కూడా వృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు రాకుండా కూడా పనిచేస్తుంది ఇది. ఈ మల్చింగ్ వేసిన కొద్ది కాలం తర్వాత అవి కుళ్ళి ఎరువుగా మారుతుంది. చెట్టుకు కావలసిన సేంద్రీయ ఎరువు అందుతుంది. ఈ మామిడి సాగులో కొమ్మ కత్తిరింపులు చాలా అవసరం. ఇట్లా ఈ విధంగా ఈ కింద కొమ్మలు లేకుండా ఈ ఒట్టి పుల్లలు ఇవన్నీ లేకుండా కత్తిరించుకొని 50 సెంటీమీటర్ల వరకు కత్తిరించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. గాలి వెలుతురు బాగా తగలడానికి, ఎండ తగలడానికి అన్నిటికీ బాగుంటుంది. ప్రధాన కాండం పైన 3 లేక 4 కొమ్మలు ఉంచాలి. మిగతా పక్క కొమ్మలను తీసివేయాలి. పక్క కొమ్మలు పొడవు 60 నుండి 25 సెంటీమీటర్ల పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి. పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరం కాయ కోత తర్వాత జూన్ జూలై మాసాల్లో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరింపులు చేయాలి. ఎండిపోయిన కొమ్మలను రెమ్మలను తీసివేయటం వలన సూర్యరశ్మి బాగా పడుతుంది. చెట్టంతా సూర్యరశ్మి బాగా సోకి మంచి కాపునిస్తుంది. కాయ కోసిన తర్వాత ఈ విధంగా కత్తిరింపులు చేస్తే ఈ విధమైన ఇగురు కొత్త ఇగురు బాగా వస్తుంది. గాడి తీసి ద్రవజీవామృతాన్ని 15 నుంచి 20 లీటర్ల దాకా ఒక్కొక్క మొక్కకు పారించాలి. Thank you.
డిసెంబర్ జనవరిలో ఈ విధంగా అధికంగా పూత వస్తుంది. నల్లగయి రాలిపోతుందా, ఏం చేయాలన్నా? ఈ విధంగా పూత దశలో ఈ తేనె మంచు పురుగు రావడం వల్ల ఈ విధంగా నల్లగాయి ఈ పిందె కూడా పుట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. పీత ఆకులు కొమ్మల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతపడి అంటిపెట్టుకొని సరిగా పెరగవు. ఇవి ఈ పురుగులు విసర్జించిన ఆకులపైన విసర్జించిన బంక లాంటి పదార్థము విధంగా సూర్య వెలుతురుకు వెళ్తే మెరుస్తూ ఉంటుంది. అంటే మనం చేతిలో పట్టుకున్నా కూడా ఈ విధంగా బంకగా అవుతుంది. మసి పూసినట్టు ఉంటుంది. పూత పిందె కాయలు రాలిపోతాయి, పండుబారి రాలిపోతుంటాయి. నివారణకు పేడ మూత్రం ఇంగువ ద్రావణాన్ని 10 రోజులకు ఒకసారి చెట్టంతా పూర్తిగా తడిసే విధంగా స్ప్రే చేయాలి. లేదంటే ఒకసారి ఒకసారి అది వేసి రెండోసారి నీమ్ ఆస్త్రాన్ని స్ప్రే చేయొచ్చు. 6 లీటర్ల పుల్లటి మజ్జిగని 6 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో కలిపి దీన్ని చెట్టంతా బాగా పూర్తిగా తడిసే విధంగా స్ప్రే చేయాలి. తామర పురుగుల వల్ల ఏర్పడుతుంది. ఈ తామర పురుగు ఈ పిందె దశలో ఈ నల్లమంగ ఈ తామర పురుగు ఆశిస్తుంది. అందువల్ల ఈ విధంగా నల్లగా గోకి తింటుంది. నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. ఇవి పెద్ద కాయ లావు వచ్చినప్పుడు పండు ఈగ అనేది వస్తుంది. పక్వానికి రాగానే పండు ఈగ రంధ్రాలు చేసి దాంట్లో గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టడం వల్ల కాయలు అన్నీ కుళ్ళిపోతాయి. ఈ పండు ఈగ నివారణకు లింగాకర్షక బుట్టలు వస్తాయి, చిన్న చిన్న బుట్టలు. దానిని ముందుగానే అమర్చుకుంటే బాగుంటుంది. నివారణకు పల్లెలు ఏర్పాటు చేసి చెట్టు కింద అక్కడక్కడ తీయటి నీళ్లు దాంట్లో పోసి కొద్దిగా వేప నూనె వేసి చెట్ల కింద పెట్టాలి. ఓకే, ఈ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.